అండ్ టైట్లింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం, తెలుగుదేశం వస్తాని రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఏమి బాధ లేదు, మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది, ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్కదాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీల్లేదు, నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో, పాత సినిమాల్లో చూసేవాళ్ళ నాగభూషణాన్ని జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు, అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్, ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే అడిగేవాళ్ళు లేరు, ఏం చెప్పినా నమ్మతారు, దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు ఆ కోడి కత్తి సీన్ ఏమయ్యాడు? ఇప్పుడు ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే కాదు, నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని, మన మీద నేరమయ్యాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తితో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా, ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా. ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారు, ఆవిడైతే మొత్తం జగనన్న బాణం. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగించాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి
నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాల నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా? ఉద్యోగాలు డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా? ఐదేళ్లలో వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది, మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువ గళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో, ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో, పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదేయండి, మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామ గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూర అక్రమ కేసులు కాదు, వాడవాడ పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయమాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్న ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డు అయినా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు అయ్యాయి అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నాడు అంటాడు. అంటే ఎనిక్కి పోవాలి, రాతి యుగానికి పోవాలి మనం. ఇంకా అందరికీ కాలినడకే గతి, ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞ, ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమిరాడు, అవునా చేశాడు లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా నేను అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనోడు ఎవరికీ భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.